భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లేదా విదేశీ పరోక్ష పెట్టుబడులు అన్నో పెద్ద ఎత్తునే వస్తూ ఉన్నాయి. ఓ పక్కన దాన్ని చెడగొట్టడం కోసం, అంటే ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారతదేశంలోకి వస్తూ ఉండటానికి కారణం భారత ప్రజాస్వామ్యంతో పాటుగా భారతదేశం ఈ మధ్యకాలంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణల ద్వారా పెట్టుబడిదారులకి కొంత ధైర్యాన్ని ఇటు. ఇప్పటికీ కూడా ఇంకా 70-80% భయమే ఉంది. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఇవ్వనటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఇచ్చేటువంటి సంస్కరణలే క్రమంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని కొన్ని సవరణలు ఇవన్నీ చేసినటువంటి నేపథ్యంలోనే వస్తున్నారు. లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి ఈ సవరణలు సంస్కరణల కారణంగా ఇంకొక వైపున ప్రపంచవ్యాప్తంగా భారత్కు వస్తున్నటువంటి పాజిటివ్ నేమ్ అనేటువంటిది ప్రత్యక్ష పెట్టుబడులకు కారణమవుతుంది. ఇక్కడ దీన్ని మీడియా ఇక్కడ ఫోకస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. రానప్పుడు పుంకాను పుంకాను కథనాలు రాస్తూ ఇంకేముంది ఇండియా పరిస్థితి అట్లయిపోయింది ఇట్లయిపోయింది అని ప్రొజెక్ట్ చేసేటువంటి మీడియా పెరిగినటువంటి సందర్భంలో ప్రొజెక్ట్ చేయడానికి మాత్రం చాలా తక్కువ ప్రయత్నిస్తుంది. బ్యానర్ హెడ్డింగ్లో ఎవరూ రావట్లేదని రాసేటువంటి వాళ్ళు ఈ వచ్చినటువంటి సందర్భంలో ఒక ముక్క లోపల వార్తల్లో వేస్తూ ఉంటుంటారు ఏ బిజినెస్ పేజీల్లో. లేటెస్ట్గా చూస్తుంటే భారత్లోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్సిఐలు తరలి వస్తున్నాయి, డిసెంబర్ నెలలోనే 60,094 కోట్లు వచ్చినాయి అనేటువంటిది డిపాజిటరీస్ డేటా ద్వారానే తెలుస్తుంది. వీటిలో 56,643 కోట్లు ఈక్విటీల్లో, 3,451 కోట్లు డెట్ పథకాల్లోకి పెట్టుబడులుగా వచ్చినాయి అన్నటువంటిది తేలింది. ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా మనం చెప్పుకున్నాం నవంబర్లో 62,951 కోట్ల రూపాయలు ఎఫ్పిఐలు భారత్లోకి వచ్చినాయి. అంతర్జాతీయంగా భారత్ పట్ల సానుకూల దృక్పథం అనేటువంటిది పెరుగుతూ ఉండడమే దీనికి కారణం అన్నటువంటిది నిపుణులు చెప్తున్నమాట.